ఏం లేవు ఇలా వార్తలు రైట్ ఇక మన దినపత్రిక చూసుకుందాం మన దినపత్రిక సంబంధించి ఏ అంశాలు వచ్చినాయి ఒకసారి చూద్దాం దీనికి సంబంధించిన అంశాన్ని కూడా ఒకసారి చూద్దాం రాష్ట్రంలో పటిష్టంగా వైద్య సేవలు పలు పట్టణాలలో డయాలసిస్ కేంద్రాలు ప్రతి జిల్లాకు మెడికల్ కాలేజ్ పదిహేడు చోట్ల ఏర్పాట్లు అసెంబ్లీలో బిల్లులపై మరో మంత్రి హరీష్ మరో చర్చలో మంత్రి హరీశ్రావు అంటూ కూడా చూడొచ్చు ప్రధాని మోదీపై కేసీఆర్ దృష్ప్రచారం అంటూ కిషన్ రెడ్డికి సంబంధించిన అంశం ఇటు అమిత్ షా కేజ్రీవాల్ డ్రీమ్ వార్ అంటూ కూడా మరో అంశానికి సంబంధించి హైలైట్ చేసింది పెట్టుబడులు పెట్టేందుకు అడ్డంకి ఏంటి దేశీయ కంపెనీలకు ప్రశ్నించిన ఆర్థిక మనసు దేశీయ కంపెనీలు దేశీయ పెట్టుబడులు పెట్టేందుకు అడ్డంకి ఏందట అది పోయి ఆదాయాన్ని అడగాలి ఈవెలని అడుగుతే అవుతాయి కొయ్యనీరు పూరి జగన్నాథుడిది భారత్ కు తీసుకొచ్చేయండి జోక్యం చేసుకోవాలంటూ రాష్ట్రపతికి లేఖ అంటూ కూడా ప్రధాన అంశానికి సంబంధించి హైలైట్ చేసాం విభజన సమస్యలపై కేంద్రం ఆ చర్చ అంటూ కూడా చూడొచ్చు ఎజెండాలో రాజధాని రెండు రాష్ట్రాల మధ్య సమస్యలు కేంద్రానికి తేల్చి చెప్పిన అంశాలు పార్లమెంట్ లో కొత్త భవనానికి అంబేద్కర్ పేరు అంటూ కూడా చూడ మెన్ననే కదా కల్వకుంట్ల చంద్రశేఖరరావుకు సంబంధించి ఆ చెప్పిన పరిస్థితి శాసనసభ నిర్వధిక్యంగా వాయిదా అంటూ కూడా మరో అంశానికి సంబంధించి హైలైట్ చేసినాం ఎలక్ట్రిక్ వాహనాల వల్లనే మంట రేపినాం మంట రేపినాయని చెప్పిన పరిస్థితి ఈటల సస్పెండ్ దారుణం అంటూ కూడా చూసినాము బీజేపీ చెలో సెక్రటరియేట్ ఉద్రిక్తం ముట్టడిని ముట్టడిని అడ్డుకున్న పోలీసులు అంటూ కూడా ప్రధాన అంశాన్ని కూడా హైలైట్ చేసింది ఇక మున్సిపల్ చట్ట సవరణ ఆమోదం ఇగో వార్తలు అంటే గిట్లు ఉండాలి ఒకని బొగిడిగని దిట్టి ఒకని వ్యతిరేకం ఏంది ఇది ఎవరు ఏం చెప్పిళ్ళు ఏం జరగబోతుందో రాయాలి ఇగో ఇట్లా ఉండాలి వార్తలు నేర్చుకోరు ఇది ఎందుకు రాసిన ఈ వార్త అంటే దాని తర్వాత మళ్ళీ పాలాభిషేకాలు మొదలు పెడితే వీళ్ళ వీఆర్వీలో ప్రభుత్వ రంగ సంస్థలు దాని గురించి మాట్లాడడానికి ఇక ఈటల సస్పెండ్ కు సంబంధించి దారుణం అది రాసి బీజేపీ చెలో సెక్రటరీ ఇచ్చిన ఎలక్ట్రిక్ వాహనాలు కూడా చేసింది విభజన సమస్యలపై కేంద్రం చర్చ అనేది ప్రధాన అంశానికి సంబంధించి హైలైట్ చేసిన పరిస్థితి కొనసాగుతుంది ఆ చూసిరు కదా ఇది మన ప్రజా వెలుగు దినపత్రిక సంబంధించి ప్రధాన అంశం ఇంకే ఉన్నాయి ఇక దిశ దినపత్రిక